సార్ నమస్కారం సార్ నమస్తే సార్ గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన సందర్భంగా మహేష్ గారి సతీమణి నమ్రత గారు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు అది ఆ పోస్ట్లో చూసుకుంటే ఒక వీడియో క్లిప్ జగన్ గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరూ ఉన్న ఒక ఎడిటర్ వీడియో ఎడిటింగ్ చేసిన వీడియో ఉంది సార్ సో ఒకసారి ఈ వీడియో పెట్టేసరికి చర్చనీయాంశమైంది ఎందుకు నమ్రత గారు జగన్ గారిది కూడా కలిపి ఉన్న వీడియో పెట్టేశారు అని చెప్పేసి పెట్టిన కొద్దిసేపటికి మళ్ళీ డిలీట్ కూడా చేశారు మరి ఎందుకు ఏమిటన్న ఒక చర్చ అయితే అలాగే నడుస్తుంది సార్ మీ ఒపీనియన్ దీనిపైన ఒపీనియన్ ఏం లేదండి వాళ్ళు జగన్కి థ్యాంక్స్ చెప్పడం కోసం పెట్టి ఉండొచ్చు ఆ వీడియో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాల విషయంలో కొంచెం అదో తరహాలో వ్యవహరించడం అనేది మొదటి నుంచి కనిపిస్తోంది అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కనిపిస్తోంది ఆ ధోరణి అలాగే హీరోలు వెళ్ళి ప్రత్యేకంగా కలవటం ఇప్పుడు పరిస్థితి ఎలా ఎవరి సినిమా రిలీజ్ అవుతున్నా కానీ ఆ హీరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవటం అనేది ఆచారంగా మారిపోయినటువంటి సందర్భం మనం చూసాం ఎవరి సినిమా రిలీజ్ అవుతున్నా సపోజ్ ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే ఆయన ఆయన ప్రొడ్యూసర్ వెళ్ళి ఇక్కడ ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని కలుస్తారు అలాగే వెళ్ళి ఏపీ ముఖ్యమంత్రిని కూడా కలవటం అనేది ఆచారంగా మారింది ఎందుకు మారుతోంది అంటే టికెట్ల రేట్లు పెంచి షోస్ వేసుకోవడానికి అంటే వీళ్ళు బడ్జెట్ రికవరీలో భాగంగా మొదటి రోజు ఆ సినిమాకి సంబంధించినటువంటి హైప్ ఉంటుంది కాబట్టి ఆ హైప్ ఉన్న టైంలో ఎక్కువ షోస్కి పర్మిషన్ తీసుకోవటం ఎక్కువ షోస్ అంటే ఇప్పుడు సపోజ్ సంక్రాంతి లాంటి పండగకి రిలీజ్ అయ్యే సినిమాలకి స్క్రీన్ షేరింగ్ ఉండదు థియేటర్ షేరింగ్ నుంచి స్క్రీన్ షేరింగ్కి మారి అది షో షేరింగ్గా మారిన సందర్భం ఇప్పుడు కాబట్టి ఎక్కువ షోస్ వేసుకుంటే మొదటి రోజు ఎక్కువ లాభాలు వస్తాయి అందుకని మిడ్ నైట్ నుంచి మొదలుపెట్టి మిడ్ నైట్ మాత్రమే కాదు నిజానికి ముందు రోజు సాయంత్రం నుంచే మొదలుపెట్టి షోస్ వేస్తున్నారు పన్నెండో తారీఖు రిలీజ్ అంటే పదకొండో తారీఖు సాయంత్రం ఏడింటి నుంచే షోస్ పడిపోతున్నాయి చాలా థియేటర్స్లో ఆడుతున్న సినిమాని ఆపేసి చేసేస్తున్నారు ఈ ధోరణికి అనుమతి ఇస్తోంది ప్రభుత్వం ఆ అనుమతి కోరుతూ కలుస్తున్నారు వీళ్ళు ముఖ్యమంత్రులని ఈ అనుమతులు ఇచ్చినందుకు కానీ థ్యాంక్స్ చెప్తున్నారు ఎప్పుడైతే ఈ ప్రివిలేజ్ పొందుతోందో ప్రభుత్వం అంటే వీళ్ళు వచ్చి బతిమాలటం దాకా వెళుతున్నారు ఆ మధ్య చిరంజీవి గారు చాలా వి వినమ్రతతో కోరుకున్నాడు ఆచార్య టైంలో షోస్కి పర్మిషన్ ఇవ్వండి అన్న టైప్లో అలాగే రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని ముఖ్యమంత్రి జగన్ ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి ధోరణి మీద చాలా ట్రాల్ జరిగింది మరీ అంత వినమ్రత అక్కర్లేదు అన్నయ్య అని చెప్పి చాలామంది సినిమా వాళ్ళే మాట్లాడేశారు కాబట్టి దీన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పొలిటీషియన్స్ కూడా ఎంజాయ్ చే చేస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది విజిబుల్గానే పర్టికులర్గా ఏపీ గవర్నమెంట్ నుంచి ఏపీ గవర్నమెంటు సినిమా రంగంతో వ్యవహరిస్తున్న తీరు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది పర్టికులర్గా తెలంగాణతో కంపేర్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ఆ ఏరియాలో ఇష్యూ కాలేదు కానీ ప్రతి సినిమా రిలీజ్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం ఇష్యూగా మారుతోంది అది కూడా జగన్ గారు వచ్చిన తర్వాత అందులో భాగంగానే ఇప్పుడు నమ్రత పెట్టినటువంటి వీడియో గుంటూరు కారం సినిమాకి స్పెషల్ షోస్కి వీళ్ళు అమ్ముకున్నటువంటి రేట్లకి టికెట్లు చాలా భారీగా పెంచి అమ్ముకోవడానికి కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి అనుమతి ఇచ్చారు అలాగే పొలిటికల్ రైవలరీ ఉన్నటువంటి సినిమాలకి ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా అది భీమ్లా నాయక్ కావచ్చు దానికి ముందు దాని తర్వాత వచ్చినటువంటి బ్రో సినిమాకి కావచ్చు అంతకుముందు వచ్చిన వకీల్ సాబ్కి కావచ్చు థియేటర్ల దగ్గర ఎంఆర్ఓ స్థాయి అధికారులని కూర్చోబెట్టి టికెట్లు దాని మీద రాసినటువంటి రేట్కే అమ్ముతున్నారా లేదా అని చెక్ చేశారు మొదటి మూడు రోజులు దాదాపు గవర్నమెంట్ స్టాఫ్ అంతా అదే పనిగా అక్కడ కూర్చున్నారు అది కూడా చూసాం మనం అంత కేర్ తీసుకుంటున్నారు ఎక్కువ ధరలకు సినిమాలు టికెట్లు అమ్మకుండా అంత కేర్ తీసుకున్నటువంటి మీ ఇష్టం వచ్చిన రేట్కి అమ్ముకోమని పర్మిషన్ ఇచ్చింది కదా వీళ్ళకి కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుని ఉండొచ్చు ఆవిడ అందుకని మొదటి రోజు పైగా వరల్డ్ వైడ్ మంచి కలెక్షన్సే వచ్చినాయి దాన్ని దాదాపు యాభై నుంచి అరవై మధ్యలో కొన్ని ఒక అభిప్రాయం ప్రకారం అరవై నుంచి డెబ్భై దాకా కూడా కలెక్ట్ చేసిందని చెప్తున్నారు కానీ యాభై నుంచి అరవై అనేది రీజనబుల్ అంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చెప్తున్నా గాస్ కాదు కాబట్టి ఆ లెవెల్ కలెక్షన్స్ రావటానికి ఏపీ గవర్నమెంట్ కూడా దోహదపడింది అదేమి పాన్ ఇండియా సినిమా కాదు బయట మార్కెట్కి వెళ్ళిన సినిమా కాదు తెలుగు మార్కెట్ వరకు కన్ఫైన్ అయి తీసినటువంటి సినిమా కాబట్టి ఈ ఏరియాలో తెలంగాణ మార్కెట్ బాగానే కలెక్ట్ చేసింది అది ఏపీ మార్కెట్లో కూడా మంచి వసూళ్ళు రాబట్టడానికి దోహదపడినందుకు కాను ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఆ వీడియో చేసింది ఆవిడ అదే వీడియోలో ఇంకొంచెం జెంటిల్గా అంటే ప్రెజర్ ఉంది ఏపీ గవర్నమెంట్ అలా రియాక్ట్ అవుతుంది మన సినిమా పట్ల ఎలాంటి ఎలాంటి అభిప్రాయం కనబరుస్తుంది అనేటువంటి ఆందోళన సినిమా రంగంలో ఉంది అనటానికి ఈ వీడియో నిదర్శనం అందుకని తెలంగాణ ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్ చెప్పాలనే ఐడియా రాలేదు ఆవిడికి రేవంత్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఇద్దరు ఫోటోలు పెట్టి చేసుకుంటే అసలు గొడవే ఉండకపోను కదా తెలంగాణలో అసలు ఎప్పుడూ ప్రెజర్ పెట్టలేదు కాబట్టి వీళ్ళని ఎవరూ పట్టించుకోవట్లే ఇప్పుడు తమ గుర్తింపు సమస్యగా ఫీల్ అయితే రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా సినిమాలకు షోస్ వేయకండి మూడు ఆటల కంటే వేయకండి అంటే అప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు కాబట్టి వీళ్ళు లూజ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి దండం పెట్టకుండా గౌరవప్రదంగా వ్యవహరిస్తున్న వాళ్ళకి దండం పెట్టకుండా దుర్మార్గంగా బిహేవ్ చేసిన వాళ్ళకి దండం పెట్టడం కదా ఇది దీని మీద కామెంట్స్ మొదలైపోయినాయి ఆవిడ వీడియో పెట్టిన మరుక్షణమే రెండోది మొదటి నుంచి కూడా కృష్ణగారి కుటుంబం పొలిటికల్గా కొంత కాంగ్రెస్ యూనియన్గానే వ్యవహరిస్తూ వస్తుంది రామారావు గారి అభిమానిని అని చెప్పుకునేవాడు ఆయన కృష్ణ గారు కృష్ణ గారు నేను ఎన్టీ రామారావు గారి అభిమానిని అని ఆయన ప్రతి ఇంటర్వ్యూలోనూ స్పష్టంగా చెప్పుకునేవాడు కానీ రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడు అడిగాడు ఆయన నేను పొలిటికల్ పార్టీ పెడదాం అనుకుంటున్నాను నీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పు అన్నాడు ఆయన వయారి భామలు వగలమారి భర్తలు అనే సినిమా షూటింగ్లు ఆయన నో చెప్పాడు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు రామారావు గారి మీద దాదాపు ఏడు ఎనిమిది సినిమాలు తీశాడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని నష్టపోయాడు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కొంచెం కాంగ్రెస్ వైపు ఉండేవాడు కాంగ్రెస్ నుంచి ఎంపీగా రెండుసార్లు పోటీ చేశాడు ఆయన ఒకసారి గెలిచాడు ఒకసారి ఓడిపోయాడు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ని ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ పెట్టిన ఫ్యామిలీస్లో సినిమా రంగం నుంచి విజయ నిర్మల్ గారు ఓపెన్గా మీడియా ముందు మాట్లాడింది అది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటం సబబు అని ఆవిడ క్లియర్గా తన అభిప్రాయం ప్రకటించింది అప్పటి నుంచి కొంచెం ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్తో కూడా కొంచెం సాన్నిహిత్యం ఉంది జగన్ అంటే అవి తెలుగుదేశంలో కూడా పోటీ చేశారు విజయ నిర్మల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు గారి దగ్గర టికెట్ తీసుకుని పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర కూడా ఉంది అయినప్పటికీ ఇమ్మీడియట్గా ఆ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు వైఎస్తోనే ఉండేవాళ్ళు ఒక రకంగా వైఎస్ టూ టర్మ్స్ గెలవటము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నడుస్తూ ఉండటం ఉమ్మడి రాష్ట్రంలో అందుకని కొంత కాంగ్రెస్తో తమకున్న సంబంధాలను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వాళ్ళకు కూడా స్థల వివాదాలు ఉన్నాయి స్టూడియో వివాదాలు ఉన్నాయి స్టూడియోని వాళ్ళు సినిమాకి కాకుండా ఇతర పనులకు వాడుతున్నారు అనేటువంటి ఒక గొడవ ఉంది వాళ్ళకి నాయస్వు గారి మీద అలాంటి కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కూడా అలాంటి కేసులు ఉన్నాయి అందుకని అధికారంలో ఉన్న వాళ్ళకి కొంచెం అనుకూలంగా వ్యవహరించడం అనేది లోక్యంగా ఉండేవాడు ఆయన అదే ధోరణిలో వీళ్ళు కూడా వైఎస్ కుటుంబంతోనూ జగన్మోహన్ రెడ్డితోనూ కొంచెం సన్నిహితంగా ఉండటం పొలిటికల్ ఏరియాలో నాన్ కాంట్రవర్సీతో ఉండటం ఎటువంటి కాంట్రవర్షియల్ ఏరియాల్లోనూ తమ పేర్లు లేకుండా చూసుకోవటం అనేది వ్యూహాత్మకంగానే మహేష్ బాబు మెయింటైన్ చేస్తాడు ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా అలాగే గుంటూరు కారం సినిమాలో కూడా రెండు డైలాగ్స్ ఉంటాయి ఒకటేమో నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ని చిరంజీవి లాగా అంటాడు ఆయన ఓ డైలాగ్ అలాగే నువ్వు ఎవరైనా పెద్దరాయుడులో రజనీకాంత్ అనుకుంటున్నావా ఇంకో డైలాగ్ ఉంటుంది ఎందుకు వాంటెడ్గా పెట్టారు ఈ డైలాగులు అంటే అంటే పెద్ద హీరోల సినిమాల్లో ఇంకొక హీరో ప్రస్తావన ఎక్కువగా ఉండదు చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం అది కూడా అవతల వాళ్ళ మీద రెస్పెక్ట్ ఇవ్వక తప్పదు అన్నటువంటి కండిషన్స్లో మాత్రమే అంగీకరిస్తారు చిరంజీవి సినిమా స్నేహం కోసం సినిమాలో ఎన్టీ రామారావు గారి ప్రస్తావన ఉంటుంది అది అడ్మిట్ అక్కడ వరకు అలా ఈయన చిరంజీవిని అడ్మిట్ చేశాడు అడ్మిట్ చేసి చిరంజీవిలాగా నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్నే అని చెప్పుకుంటాడు అది ఒక రకంగా సినిమా అభిమానుల్ని అందరినీ కలిపి తన సినిమా వైపు అట్రాక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్ వ్యూహంలో భాగమే అది అలాగే మా మధ్య ఏ రకమైనటువంటి విభేదాలు లేవని చెప్పటం అది వ్యూహాత్మకంగా చేసిన పనే అదే పద్ధతిలో పొలిటికల్ ఏరియాలో కూడా నాన్ కాంట్రవర్షియల్గా ఉండడానికి ట్రై చేస్తాడు ఆయన అక్కడ వరకు ఓకే కానీ ఈ వీడియో పెట్టడం వల్ల ఏమో ఏమైందంటే వీళ్ళు మరీ భజన వ్యవహారం అయిపోయింది అనే అభిప్రాయం చాలామంది మాట్లాడటం మొదలుపెట్టి పెట్టిన మరుక్షణమే దాంతో ఇమ్మీడియట్గా వీళ్ళు రకరకాల విండోస్ ఓపెన్ అయినాయి ఈ వీడియో ప్రమోట్ అయితే తెలంగాణ ప్రభుత్వం గాయపడితే తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గాయపడితే అది రెండు నెలల కాపురమే ఏపీ గవర్నమెంట్ రేపు ఎన్నికలు వస్తున్నాయి ఈ పార్టీ ఉంటుందా వేరే పార్టీ వస్తుందా అనేది తెలియని వ్యవహారం ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ఇది ఐదేళ్లు కాపురం చేయాల్సిన వ్యవహారం ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని నెగ్లెక్ట్ చేసి పైగా ఎక్కువ షేర్ వచ్చింది ఇక్కడే నైజాంలో కలెక్ట్ చేసిన షేరే మేజర్ షేర్ అటువంటి రాష్ట్రాన్ని వదిలిపడేసి మీరు ఎక్కువ షోస్ వేసింది కూడా ఇక్కడే కంపారెటివ్గా ఏపీతో పోలిస్తే అలాంటి దాన్ని వదిలిపెట్టేసి మీరు జై జగన్ అనేస్తే అలాగే అనే అభిప్రాయం అభిమానుల నుంచి కూడా వ్యక్తమైంది దాంతో వీళ్ళు వెంటనే వీడియోని డెలీట్ చేసేసి సైలెంట్గా ఉన్నారు కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయి దాన్ని డౌన్లోడ్ చేసి రకరకాల ప్లేసుల్లో దాన్ని ప్రమోట్ చేసేస్తున్నారు చేస్తారు ఇది జరుగుతుంది అంటే పాత సామెత ఒకటి ఉంది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని పోస్టు పెట్టనేలా డిలీట్ చేయనేలా అనే పద్ధతిలో మార్చి మాట్లాడుతున్నారు నమ్రత గారి వీడియో మీద అందుకని ఆ పని చేసేటప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి ప్రభుత్వానికి అనుకోవడంలో తప్పేం లేదు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఒక జగన్ ఫోటో ఒకవైపు ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ఫోటో మధ్యలో మహేష్ బాబు ఫోటో పెట్టి ఉంటే అసలు వీడియో తీసేయాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు అందుకని ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి ఆల్రెడీ ఒక గొడవ అయింది ఇంతకుముందు ఏది కొత్త ప్రభుత్వాన్ని అభినందిస్తూ సినిమా రంగం నుంచి ఎవరూ వెళ్ళలేదు ఇమ్మీడియట్గా అంటే జనరల్గా పాత రోజుల్లో ఎలా ఉండేదంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవగానే సినిమా రంగంలో పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళందరి నుంచి ఆటోమేటిక్గా వాళ్ళకి విశ్వస్సు చెప్తూ పేపర్ ప్రకటనలు వెళ్ళిపోయేవి అవి ఒక్కొక్కసారి వివాదాస్పదం కూడా అయ్యేది రాజండ్ల భాస్కర్రావు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అవగానే పద్మాలయ కంపెనీ నుంచి ఆటోమేటిక్గా ఒక యాడ్ వెళ్ళిపోయింది ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ అది చూసినటువంటి రామారావు గారి అభిమాన సినిమా గణం ఉంటుంది కదా నిర్మాతలు డైరెక్టర్లు వాళ్ళందరూ భగ్గున మండిపడ్డారు ఆయన మీద కృష్ణ మీద తర్వాత కృష్ణ గారు చెప్పుకున్నాడు అది ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయింది ఆ యాడు కొత్త ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా మేము ఒక యాడ్ వెళ్ళిపోతుంది మా ఆఫీస్ నుంచి ఆ పద్ధతిలో వెళ్ళింది తప్ప వాంటెడ్గా ఇచ్చింది కదని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు ఆ రోజుల్లో ఇలాంటివి జరిగేవి అదో మంచి వాతావరణం కాబట్టి అలాంటివి ఈ మధ్య కాలంలో జరగడం లేదు వీళ్ళు నేరుగా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పక్కర్లా పేపర్లో యాడ్ ఇవ్వచ్చు కొత్త ప్రభుత్వానికి తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు అని ఒక యాడ్ ఇవ్వచ్చు ఇండివిజువల్గా అలాగే టీవీ ఛానల్స్లో యాడ్ ఇవ్వచ్చు సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో కూడా యాడ్ ఇచ్చి ప్రమోట్ చేయవచ్చు మేము ప్రభుత్వ అంటే ప్రభుత్వం నుంచి ఒక సహకారం మేము కూడా కోరుకుంటున్నాం కలిసి ప్రయాణం చేద్దాం పరిశ్రమ వైపు నుంచి మేము ఒక చెయ్యి ముందుకు చేస్తాం మీరు కూడా ఒక చెయ్యి మాకు ఇవ్వండి మీ భరోసాతో మేము నడుస్తామనే పద్ధతిలో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం ఇచ్చే ప్రకటన అంతే అంతకుమించి మరేమీ కాదు అది ఆ కల్చర్ కూడా కనిపించట్లే ఈ మధ్యకాలంలో మన హీరోల దగ్గర నుంచి ఇవన్నీ జగన్ గారు పట్ కౌంట్ చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం కౌంట్ చేయట్లేదు అనేటువంటిది వీళ్ళు లీనియన్స్గా తీసుకుని ఓవరాక్షన్ చేస్తున్నారు ఇది ప్రమాదం అందుకని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని సమాధరించండి సమానంగా గౌరవించండి